एक लीटर दे दे भैया। रौरा है मैडम जी, चाची जी नाइकी का। हाँ, माई कुछ दिन ला पूना गई बारी। दूध लेके रागिनी दरवाजा बंद कर ले रही। कुछ देर बाद रागिनी तैयार होके गला में माला, हाथ में अंगूठी पहन के, माथा पर बरका टीका लगा के, जैसे कि कोनो तांत्रिक होके, और उ हाथ में एगो जूट के थैला लेके बाहर आईली, और किवारी में ताला लगा के नीचे उतर के एगो ऑटो में बैठ के चल गई। वर्ली के मुर्दा घर से रोज लाश के एगो पार्ट चोरी हो रहल बा। ऐसे ही लाशन के पार्ट चोरी होखल कौनो बड़का जुर्म के दस्तक दे सकेला। बाबा, अकाई सच बात है? बाबूनी, ये अखबार वालन तो कुछो लिख देवे ले, तू ये सब पर ध्यान मत द। हाँ, ये तरवा बिल्कुल ठीक कहता नी। मुर्दा घर के चौकीदार शाम भी वही चौल में रहत रहे, लेकिन काई सब लोग के मुर्दा घर के चोरी से कोनो संबंध रहे? वहां देखे वाला बात इहो रहे कि लगातार मुर्दा घर से लाशन में से अंग के ऐसे गायब भइल और अपराधी के पता ना चलल, अपना आप में एगो बहुत बड़ा रहस्य रहे। सोचे वाला बात इहो रहे कि आखिर ऐसन घिनौना काम के करत रहे, आखिर केकर हाथ रहे में, का पुलिस अपराधी के पता लगा पाई? अरे तोरा कुछो मालूम भाई? कौनों के यहाँ आवल जायल देखले हा? ना साहेब, बस कुछ रात पहले कौनों यहाँ से। यवरा दी, इनका टिफिन के काम बाटे, यही से ही हमार टिफिन ले आवेली। एक बार పాలు తీసుకొని రాగిని తలుపులు మూసుకుంది. కొంత సమయం తర్వాత రాగిని మెడలో మాలలు, చేతివేళ్లకు ఉంగరాలు, నుదుటిపై పెద్ద బొట్టు పెట్టుకొని తాను ఎలా తయారైందంటే ఒక తాను ఒక కఠిన మాంత్రికురాల్లాగా తాను చేతిలో ఒక బ్యాగ్ పట్టుకొని బయటకొచ్చింది. తలుపులకు తాళం వేసి తాను క్రిందికి దిగిపోయింది. ఇక ఆటోలో కూర్చొని ఎక్కడికో వెళ్ళిపోయింది. శివాల భవనం నుండి రోజు అవయవాలు మాయమవుతున్నాయి. ఒకరోజు కళ్ళు, ఇంకోసారి కిడ్నీ,
ఈ విధంగా శివాల అవయవాలు మాయమవడంలో ఎవరైనా పెద్దవారి హస్తం కూడా ఖచ్చితంగా ఉండవచ్చు. తాత, ఏంటి ఇది నిజమా? తల్లి, ఈ పేపర్ వాళ్ళైతే ఏదో రాస్తూ ఉంటారు, నువ్వు వీటిపై దృష్టి పెట్టకు. హా, నిజం, సరిగ్గా చెప్పావు తాత. ఆ శవాల భవనం సెక్యూరిటీ గార్డ్ శ్యామ్ కూడా ఇదే కాలనీలో ఉండేవాడు. కానీ ఇంతకు ఈ వీరందరికీ ఈ శవాల భవనం దొంగతనాలతో ఏదైనా సంబంధం ఉందా అర్థం కాకుండా ఈ శవాల భవనం నుండి ఇలా క్రూరంగా అవయవాలు దొంగిలించడం మరియు దొంగ ఎవరో తెలియకపోవడం ఒక ప్రశ్నలా మిగిలిపోయింది. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇంత క్రూరమైన దొంగతనం ఎవరు చేస్తున్నారని. ఇంకా మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఆ శవాల భవనం కాపలదారుడు కూడా ఇదే ప్రాంతంలో నివసిస్తున్నాడు. అయితే ఏంటి, కాపలదారుడితో పాటు మిగతా వారందరికీ కూడా ఈ శవాల భవనం దొంగతనాలలో సంబంధం ఉందా? అరే, దేని గురించి తెలుసా ఆ శవాల అవయవాల దొంగతనం గురించి? లేదు సార్, దీని గురించి ఏమీ తెలియదు. ఎవరైనా అనుమానంగా తిరగడం చూసావా ఏంటి? లేదు సార్. కొన్ని రోజుల క్రితం రాత్రి ఇక్కడి నుండి ఎవరో వేగంగా పారిపోయారు. అయితే నువ్వు వాళ్ళని చూసావా? లేదు సార్, నేను వారిని చూడలేకపోయాను. మళ్ళీ అనిపించింది నేను నిద్రలో ఉన్నాను, అందుకే నేను అంత దృష్టి పెట్టలేదు. అరే, తను ఎవరు? ఈ అమ్మాయి అయితే నా చెల్లెలు మూబోలి. తను టిఫిన్లు అందజేస్తుంది, అందుకని నా టిఫిన్ తనే తీసుకొస్తుంది. అవునా, సరే సరే. కానిస్టేబుల్కు ఏదో చెడుగా అనిపించింది. వారితో మాట్లాడిన తర్వాత కానిస్టేబుల్కి వారిపై అనుమానం మొదలయ్యింది. ఇక తనకు వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా మారిపోయింది. ఇక వేగంగా తాను జరిగిన విషయం గురించి ఇన్స్పెక్టర్కు చెప్పడానికి పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. ఇక జరిగిన విషయం మొత్తం ఇన్స్పెక్టర్కు చెప్పసాగాడు. మీరు ఇలా చేయండి, అక్కడున్న సీసీటీవీ ఫోటేజ్లను క్షుణ్ణంగా చెక్ చేయండి. ఖచ్చితంగా సార్. వారికైతే ఒక విషయం అర్థమవుతుంది. ఈ శ్యామ్ ఎవరైతే ఈ భవనంకి సెక్యూరిటీగా ఉన్నాడో తానే ఈ వార్తలన్నిటి వెనకల ఉన్నది కూడా. చూడాలి ఏం జరుగుతుందో. పోలీసులు దీని వెనకల ఉన్న రహస్యాన్ని ఛేదిస్తారా? పోలీసులు ఆ దొంగను పట్టుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు, కానీ ఎవరికి ఎలాంటి ఆధారం దొరకడం లేదు. పోలీసులకు అనుమానం ఉంది, ఈ విధంగా శవాల పార్ట్స్ దొంగిలించడంపై ఖచ్చితంగా ఎవరో పెద్దవాళ్ళ హస్తం ఉన్నట్టు. ఇలా ఒకరోజు నేను రాజేష్, మీ ఇన్ఫార్మర్. చెప్పు రాజేష్. వర్లీ శివాల భవనం దగ్గర ఒక రామ్ కాలనీ ఉంది, అక్కడే ఆ రాగిణి పేరు గల మహిళ బ్యాగ్ లో నుండి రక్తం పడడం నేను చూశాను. ఇంకా తను దాక్కొని తొందర తొందరగా ఇంటికి వెళ్ళిపోయింది. ఇది విన్న తర్వాత పోలీసులు రామా కాలనీకి చేరుకున్నారు. ఎక్కడైతే రాజేష్ ముందు నుండి వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడో. మంచిదైంది సార్, మీరు వచ్చేశారు. నాకు అనిపిస్తుంది రాగిణియే దొంగతనాలు చేస్తుందని. తన అమ్మ కూడా 2-3 రోజులుగా కనిపించడం లేదు. ఇందులో ఏది ఆ రాగిణి ఇల్లు? అది అక్కడ సార్, పైన ఉన్న 3వ ఇల్లు వారిదే. ఇదేంటి దాని అర్థం? రాగిణి వీటన్నిటి వెనకల ఉందా? రాగిణి మాత్రమే కదా ఇంతకాలం నుండి ఎప్పుడో పాతబడిపోయిన వస్త్రాలను తీసి వాటిని ధరించసాగింది ఏదో ప్రత్యేక అవసరం కోసం. కానీ తాను అలా ఎందుకు మరియు ఎవరి కోసం చేస్తూ ఉంది? ఇప్పుడు ఈ ప్రశ్నలన్నిటికీ రాగిణియే సమాధానం చెప్పాలి.
ఓ తలుపులు తెరవండి, తెరవండి తలుపులు. ఏం జరిగింది? మీరెందుకు ఇక్కడికి వచ్చారు? మాకు మీ ఇంటిని తనిఖీ చేయాల్సి ఉంది. కానీ ఎందుకు? నేనేం చేయలేదు కదా. రాగిణి అయితే పోలీసులు వారి ఇంటిలోకి రాకుండా చాలా ప్రయత్నించింది, కానీ పోలీసులు బలవంతంగా వారి ఇంటిలోకి వెళ్ళి తనిఖీ చేయసాగారు. మరియు ఇంకా తన వయసు పైబడిన అమ్మ మంచంపై పడుకోనుంది. ఇంకా తన దగ్గరలో రక్తం బయటికి వస్తున్న బ్యాగ్ అక్కడే ఉంచింది. నువ్వే కదా శివాల భవనం నుండి పార్ట్స్ దొంగలించావు? ఏంటి, దేని పార్ట్స్? లేవండి, వదలండి మా అమ్మను, నేనేం చేయలేదు. మరి బ్యాగ్ల నుండి రక్తం ఎలా వస్తుంది? ఈ రోజు కూడా ఏదైనా బాడీ యొక్క కిడ్నీ లేదా ఏదైనా పార్ట్ దొంగలించి నీతో తీసుకొచ్చావు కదా. పోలీసులు రాగిణి మాటలు అస్సలు వినలేదు. ఇంకా తొందరగా తన బ్యాగ్ ను తెరిచి చూశారు, కానీ దానిలో ఏ బాడీ పార్ట్స్ లేవు, కేవలం చికెన్ మాత్రమే ఉంది. దాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఇంకా రాగిణిను వారి అమ్మను ఇంటిలోనే ఉందన్న విషయం దాచడం వెనుక కారణం అడిగారు. మేము ఒక పనిని ప్రారంభించడానికి ఒక వ్యక్తి దగ్గర అప్పు చేశాము, కానీ మేము ఏదో కారణం చేత తన అప్పును తీర్చలేకపోయాము. ఇంకా రోజు ఇంటికి వస్తూ వెళ్తున్నాడు. ఇంకా ఈ బాధతోనే అమ్మ ఆరోగ్యం చాలా చెడిపోయింది. అందుకని అందరికీ అబద్ధం చెప్పాను అమ్మ ఇంట్లోనే లేదని, ఎందుకంటే తాను ఏ రకమైన ఆందోళన పడకూడదని. మీకు మా ద్వారా ఇబ్బంది కలిగింది, దానికోసం I'm really sorry. తనను ప్రశ్నించడం ద్వారా మనకు తెలిసింది ఏంటంటే రాగిణి దొంగతనల వెనకల లేదని స్పష్టమవుతుంది. కానీ ఇక్కడ కొత్త సమస్య ఏంటంటే ఒకవేళ రాగిణి ఇదంతా చెయ్యకపోతే అయితే మరెవరు? ఆ చీకటి వలయంలో దాక్కుని దొంగతనం చేస్తుందెవరు? ఎవరది? ఆగిపో. నువ్వా? టిఫిన్స్ అందించే మాయనే తను. ఏదైతే అవయవాల వ్యాపారం చేస్తూ ఉందో ఆ నల్లటి దుస్తులు ధరించి మాయనే ఇప్పటి వరకు జరిగిన అపరాధాలన్నీ చేస్తూ ఉన్నది. చెప్పు, నువ్వు ఇదంతా ఎందుకు చేశావు? నేను ఇదంతా డబ్బుల కోసమే చేశాను. కుషాంతో మాట్లాడిన తర్వాత తెలిసిపోయేది ఏదైనా కొత్త బాడీ వచ్చిందేమో అని. దాని తర్వాత నేను ప్లాన్ చేశాను. ఇంకా శ్యామ్ ఆహారంలో రాత్రుల్లో నిద్ర మాత్రలు కలిపేదాన్ని. నేను శవాల వేరే వేరే బాడీ పార్ట్స్ను దొంగలించి వ్యాపారం మొదలుపెట్టాను. దీని తర్వాత మాయను జైలులో ఖైదీగా బంధించేశారు మరియు తన కేసును కోర్టుకు తీసుకెళ్లారు. ఇక తనకు సరైన శిక్ష పడేలా చేశారు. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోకండి.